హోటల్స్ అనగానే వెకేషన్ కోసమో లేక నిజ జీవితం నుంచి విశ్రాంతి తీసుకొని సేద తీరడానికో మనం భావిస్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ఒక హోటల్ని ఎంతో ఖర్చు పెట్టి బుక్ చేసుకున్న తర్వాత తీరా అక్కడ బస చేసినప్పుడు అది ఒక హాంటెడ్ హోటల్ అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? కొంతమందికి హాంటెడ్ హోటల్లో ఉండడం థ్రిల్లింగ్గాను అడ్వెంచరస్గాను భావిస్తారు, కానీ చాలామందికి అదొక పీడకల. ఒక హోటల్ హాంటెడా కాదా అని అసలు ఎలా తెలుస్తుంది? అమెరికాలోని 5 మోస్ట్ హాంటెడ్ హోటల్స్ గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయండి. నెంబర్ 1, ద స్టాన్లీ హోటల్, ఈస్ట్ పార్క్, కోలరాడో. ఇది అమెరికాలోని హాంటెడ్ హోటల్స్లో చాలా ఎక్కువగా ప్రసిద్ధి చెందిన హోటల్. దీనిని 1902 జూలై 4 నిర్మించారు. ఇందులో మొత్తం 142 గదులు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన అతిథులు, ఇంకా కొంతమంది హోటల్ స్టాఫ్, తరచూ వారికి వెకిలి నవ్వులు, పియానో మ్యూజిక్, ఇంకా ఇద్దరి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని, ఒక్కొక్కసారి కొన్ని రకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయని కంప్లైంట్ చేసేవారు. 1977 ఒక ఫేమస్ డైరెక్టర్ స్టీఫెన్ కింగ్ తీసిన ద షైనింగ్ అనే మూవీ ఈ హోటల్ని ఆధారంగా చేసుకుని తీశారు. మొదట్లో ఈ పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా ఈ సినిమాతో ఈ హోటల్ బాగా ఫేమస్ అయిపోయింది. ఈ దయ్యాల తాకిడి గురించి సరైన రీజన్ ఎవరూ కనుక్కోలేకపోయినప్పటికీ ఈ హోటల్ గురించి ప్రముఖ ప్రోగ్రామ్స్ అయిన గోస్ట్ హంటర్స్ మరియు గోస్ట్ అడ్వెంచర్స్లో ప్రచురించబడింది. దయ్యాలున్నాయిరా బాబు అని అందరూ ఎంత చెప్పినా ఈ హోటల్కి ఉన్న క్రేజ్ మాత్రం జనాలలో ఆవగించంత కూడా తగ్గలేదు. నంబర్ 2, క్రెసెంట్ హోటల్, యురేకా స్ప్రింగ్స్. క్రెసెంట్ హోటల్ని అమెరికా యొక్క అత్యంత హాంటెడ్ హోటల్గా చెప్పుకుంటారు. దీనిని 1886 రిచెస్ట్ పీపుల్ రిసార్ట్గా నిర్మించారు. కానీ కొన్ని కారణాల వల్ల 1908 హోటల్ని మూసివేసి లేడీస్ కాలేజ్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు హాస్పిటల్గా కూడా రన్ చేశారు. ఆ తర్వాత 1997 ఒక కపుల్ ఈ హోటల్ని కొనుక్కొని రెనోవేషన్ స్టార్ట్ చేశారు. దీనికి 6 కాలం పట్టింది. అప్పటి నుంచి ఈ హోటల్లో ఆత్మలు కనడం స్టార్ట్ అయ్యాయి. 2009 కపుల్లోని భర్త చనిపోయాడు. ప్రముఖ టెలివిజన్ సిరీస్ అయిన గోస్ట్ హంటర్స్ ఈ హోటల్ని విజిట్ చేసి పారానార్మల్ యాక్టివిటీ ఉందని కన్ఫర్మ్ కూడా చేశారు. ఈ హోటల్లో ఎలాంటి ఆత్మలు కనిపిస్తాయంటే, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక క్యాన్సర్ రోగి, గది కీ కోసం వెతుకుతున్న ఒక ఆడమనిషి, వైట్ సూట్లో ఉన్న ఒక మేల్ పర్సన్ తరచుగా కనపడుతూ ఉంటారంట. ఆ హోటల్లో పనిచేసి చనిపోయిన ఒక పనివాడి ఆత్మ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మోరిస్ అనే ఒక పిల్లి ఆత్మ కూడా ఈ హోటల్లో కనిపిస్తుందట. ఇన్ని రకాల దయ్యాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ హోటల్ ఇంకా ఇప్పటికీ రన్నింగ్లోనే ఉంది. నెంబర్ 3, గ్రాండ్ మిడ్వే హోటల్, విన్బర్. ఈ హోటల్ని 1800 కట్టారు. ఇది బొగ్గు మైనింగ్ చేసే వలస కార్మికులు సేద తీరడం కోసం, ఇంకా కొన్ని రకాల ఫంక్షన్స్ చేయడం కోసం కట్టారు. ఈ హోటల్లోని ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క థీమ్తో నిర్మించారు. ఒక్కో రూమ్కి ఒక్కో స్టోరీ కూడా ఉంటుంది. కానీ ఒక్క స్టోరీ మాత్రం కామన్గా వినిపిస్తుంది, అదేంటంటే ఆత్మలు కనపడడం. అన్నిటికంటే ద కెనోపీ అనే రూమ్ చాలా భయంకరమైనదని చెప్తారు. ఈ హోటల్ భయానక వాతావరణానికి గిన్నీస్ రికార్డులు కూడా వచ్చాయి. ఈ హోటల్లో ప్రపంచంలోనే అతిపెద్ద వీసా బోర్డ్, అలాగే టారో కార్డ్స్ ఉన్నాయి. ఇంత విచిత్రమైన హోటల్లో ఎవరుంటారు అనుకోవద్దండి. ఇప్పటికీ చాలామంది క్రేజీ పీపుల్ ఈ హోటల్లో ఉండటానికి వస్తూ ఉంటారు, అలాగే వారి ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ హోటల్లో గోస్ట్ సైటింగ్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగే కొన్ని రకాల శబ్దాలు, వారి మీద ఎవరో చేతబడి చేసిన ఫీలింగ్స్ కూడా కలిగాయి అని చెప్తూ ఉంటారు. అలాగే ద హాంటెడ్ కలెక్టర్ మరియు ది ఎక్సోర్సిస్ట్ ప్రముఖ సినిమాలకి మూలం ఈ హోటల్. ఈ సినిమాలతో ఈ హోటల్ ఒక్కసారిగా బాగా పాపులర్ అయిపోయింది. నెంబర్ 4, హోటల్ మాంటెలియోని, న్యూ ఆర్లీన్స్. ఈ హోటల్ని 1886 నిర్మించారు. సుమారు 5 వారు ఈ హోటల్ని జాగ్రత్తగా రన్ చేస్తూ వచ్చారు. కొద్ది కాలంగా అక్కడ ఆత్మలు కనిపిస్తున్నాయని కంప్లైంట్స్ రావడంతో 2003 ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ పారానార్మల్ రీసెర్చ్ వారిని పిలిచి కొంత వివరణ కోరారు.
వారు ఈ హోటల్లో కొద్ది రోజులు స్టే చేసి ఆత్మలు ఉండటాన్ని ధృవీకరించారు. ఈ ఆత్మలలో విలియం విల్మోర్ అనే మాజీ ఎంప్లాయీ, ఇంకా మోరిస్ బెజరే అనే చిన్నపిల్లవాడు, ఇంకా ఒక పని మనిషి కూడా ఉన్నారు. పని మనిషితో కనెక్ట్ అయిన పారానార్మల్ స్టాఫ్ తెలుసుకున్నది ఏమిటంటే, హోటల్ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కోసం ఆమె ఆత్మ తరచుగా అక్కడ కనిపిస్తూ ఉంటుందని చెప్పినట్టు తెలిపారు. ఇంకా ఈ హోటల్లో లాక్ చేసిన డోర్స్ అన్లాక్ అయిపోతూ ఉండడం, ఎలివేటర్స్ వాటంటే రన్ అవ్వడం, ప్రెస్ చేసిన ఫ్లోర్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగి డోర్స్ తెరుచుకోవడం లాంటివి జరిగేవి. అలాగే ఒక్కోసారి క్లైమేట్లో ఉన్నట్టుండి మార్పులు రావడం, చిన్నపిల్లలు అలర్ చేసిన శబ్దాలు, ఇలా చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ని ఈ హోటల్లో మీరు ఫేస్ చేయొచ్చు. 5, ద కొనోలియల్ ఇన్ కాన్కార్డ్. ఈ హోటల్ని 1716లో నిర్మించారు. అప్పట్లో యుద్ధాలు బాగా జరుగుతున్న సమయంలో ఈ హోటల్ని కొన్ని సంవత్సరాల పాటు హాస్పిటల్గా కూడా ఉపయోగించారు. దాని ఫలితంగా చాలామంది సైనికులు ఇందులో మరణిస్తూ ఉండేవారు. ఆ సైనికుల్లో ఒక డాక్టర్ జేమ్స్ మిన్నట్ అనే వ్యక్తి ఎక్కువగా ఆపరేటింగ్ రూమ్ అయిన 24లో గడిపేవాడని చెప్తారు. అతను మరణించిన తర్వాత ఈ గదిలో నివసించిన వారికి పారానార్మల్ యాక్టివిటీ ఎదురైనట్టు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ హోటల్లో ఎక్కువగా ఒక మగ మరియు ఒక ఆడ ఆత్మని చూశామని, ఒక్కొక్కసారి హెల్ప్ అని ఎవరో అడుగుతున్నట్టు అనిపిస్తుందని, అలాగే ఒకసారి కొత్తగా హనీమూన్కి వచ్చిన జంటకి అర్ధరాత్రి మంచం దగ్గర ఏదో నీడ కనబడడం లాంటివి జరిగాయని, నిద్రలో వింత కళలు రావడం, ఎవరో సృష్టించడం లాంటివి జరిగాయని చాలామంది విజిటర్స్ చెప్పేవారు. కొన్నిసార్లు ఏవో మాటలు మరియు రకరకాల నవ్వులు కూడా వినిపిస్తూ ఉండేటివని చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ హోటల్ రూమ్లో దిగిన ఒక మహిళ రాత్రి విపరీత భయానికి గురై పొద్దున్న లేచేసరికి లాబీ అంటే హోటల్ ఎంట్రన్స్ దగ్గర ఉండే సోఫాలో పడుకొని ఉంది. ఈ హోటల్లో నిజంగా ఆత్మలున్నాయా లేవా అని నిర్ధారించడానికి వచ్చిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కొద్ది రోజులు ఇక్కడ గడిపి ఆ దయ్యాలు మాట్లాడిన మాటల రికార్డింగ్స్ కూడా ప్రూఫ్తో సహా చూపించి ఇందులో దయ్యాలున్నట్టు నిర్ధారించారు. ముఖ్యంగా ఆ డాక్టర్ ఆత్మ మరియు కొంతమంది సైనికుల ఆత్మతో పాటి కొంతమంది హెల్ప్ అని అడగడం, కొంతమంది తర్వాతరా అని చెప్పడం లాంటి మాటల రికార్డింగ్స్ని కూడా వినిపించి ప్రూఫ్తో సహా చూపించారు. రూమ్ నెంబర్ 24ని మోసేసి ఈ హోటల్ని ఇప్పటికీ రన్నింగ్లో ఉంచారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అమెరికాలోని చాలా రకాల హాంటెడ్ హోటల్స్లో టాప్ 5 హోటల్స్ని ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి ఇండియాలో ఉన్న హాంటెడ్ హోటల్స్ గురించి తప్పకుండా చెప్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.